టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 191 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, ఒక్క మెదక్ జిల్లాలోనే 32 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎకరానికి 1 కోటి రూపాయలు సంపాదించే టెక్నాలజీ రైతులకు ఇవ్వవచ్చు కదా అని ఆయన అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు విందులు ఇచ్చే సమయం ఉంది, కానీ అన్నం పెట్టే రైతును ఆదుకునేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. ఇది అత్యధికంగా రైతుల ఆత్మహత్యలకు పాల్పడిన జిల్లా. ఈ ఆత్మహత్యలు కూడా మామూలుగా ఇంతకుముందు మనం చూస్తుంటే ప్రతిదాన్ని అకౌంట్లో రాస్తారనేది కూడా ఉంది, బట్ ఇక్కడ చాలా స్పెసిఫిక్గా ఎట్లా చనిపోయినారు అనేది కూడా డీటెయిల్స్ ఉన్నాయి. మొత్తం 191 మంది రైతులు చనిపోయింది. ఈ 9 జిల్లాల్లో మేము వివరాలన్నీ సేకరిస్తే చాలా దయనీయమైన స్థితిలోనే రైతులు ఆత్మహత్యల వైపు నెట్టేయబడినారు. రైతులకు ధైర్యం నింపాల్సిన అవసరం ఉంది. ఇదిగో ప్రభుత్వం మేమున్నాం, సొసైటీ కూడా రైతులను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రైతు సమాజానికి అన్నం పెట్టే రైతన్న ఇన్ని కష్టాల్లో ఉన్నాడు. రైతులకు మనోనిబ్బరం నింపాలి. మెదక్ జిల్లాలో 1 ఎకరాలో 1 కోటి రూపాయలు పండించే టెక్నాలజీ ఉంది, అది రైతులకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా, 4 నెలలు అయింది, ఆ టెక్నాలజీ చెప్పొచ్చు కదా. 1 ఎకరాలో 1 కోటి రూపాయల సంపాదన పంట తీసుకున్న మెదక్ జిల్లాలో ఒక ఫామ్ హౌస్లో ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పాడు కదా, మీరందరూ క్యాప్ పెట్టుకొని క్యాప్ స్కాన్ చూసి వచ్చాం కదా, ఆయన క్యాప్ పెట్టుకొని మొత్తం క్యాప్ స్కాన్లు చూపించాడు. 1 కోటి రూపాయలు 1 ఎకరాలో పండితే మెదక్ జిల్లాలో ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఒక్కరినన్నా ఎందుకు పరామర్శించడానికి మీరు పోవట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? పరిశోధనలన్నీ ల్యాబ్లలో ఉంటున్నాయి, ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతున్నాం. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆదర్శ రైతు, 1 కోటి రూపాయలు 1 ఎకరాలు వస్తే ఆ జిల్లాలో 30 మంది పైగా రైతులు ఈ 4